మా ఎమ్మెల్యేలందరికీ కూడా చెప్పాం, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలందరికీ కూడా చెప్పాం, మంత్రివర్లు ఉన్నారు అందరికీ ఒకటి తెలియజేశాం. ఈ దేశంలో నిన్న ప్రధానమంత్రి గారు గుజరాత్ లో మాట్లాడారు దీపావళి సందర్భంగా. ఈ దేశాన్ని అస్థిరం చేయడానికి చాలా మంది కుట్ర పన్నుతూ ఉంటారు. ఎక్కడో అస్థిరత్వం, విదేశీ శక్తులు వచ్చి ఇక్కడ దాడులు చేస్తాయి. అది కేవలం ఏ టిబెట్ దగ్గర, మన టిబెట్ బార్డర్లోనో, ఇండో టిబెట్ బార్డర్లోనో, లేదంటే సిక్కిం నార్త్ ఈస్ట్ లోనో, లేదంటే మనం కూర్చోబెట్టే పాకిస్తాన్ బార్డర్లోనో, గుజరాత్ లోనో ఉండదు. అది మన ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా వస్తుంది, ఇంకొక రకంగా వస్తుంది. దీని మీద అధికార యంత్రాంగానికి కూడా, మన జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా నేను తెలియజేస్తున్నా, మీరు అప్రమత్తంగా ఉండాలి. మీరు ఎలాంటి గొడవలు, సంఘ విద్రోహ శక్తులు ఎలాంటి చర్యలు చేసినా మీరు బలంగా మాట్లాడకపోతే, ఒక కుల ఘర్షణ కావచ్చు, లేదంటే ఒక మత ఘర్షణ కావచ్చు, ఎలాంటివి సృష్టించి అవి గొడవలు పెంచి పెద్ద చేసి రేపొద్దున మళ్ళీ ఈ అమెరికా ఇలాంటి దేశాల్లో, కెనడా లాంటి దేశాల్లో మళ్ళీ మనల్ని తిట్టే పరిస్థితి తీసుకొస్తారు. అందుకని ప్రధానమంత్రి గారు చాలా స్వయంగా చాలా స్పష్టంగా చెప్పారు, ఈ దేశ సమగ్రతను దెబ్బతీయడానికి చాలా మంది శక్తులు పండాగాలు పలుకుతున్నారు. ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు, అండగా ఉండేవాళ్ళ మీరు జాగ్రత్తగా ఉండాలి అని చాలా ప్రత్యక్షంగా చాలాసార్లు చెప్పారు, నిన్న ప్రత్యేకించి మరీ చెప్పారు. ఎందుకంటే ఇది మన దేశ భద్రతకు సంబంధించి, దేశ సమగ్రతకు సంబంధించి, ముఖ్యంగా గత ప్రభుత్వ నాయకులకి చెప్తున్నాను, మీరు ఏదైనా విమర్శించండి, దేశ సమగ్రతకి మీరు భంగం కలిగించే పనులు కానీ, మత విద్వేషాలు రెచ్చగొడదామనుకున్నా కానీ, కుల దర్శనం చేద్దామనుకున్నా కానీ, పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఈ దేశం కోసం ప్రాణాలిచ్చే వ్యక్తులు మేమందరం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ప్రవర్తించండి. ఎందుకంటే కల్చర్ వార్స్ పట్టుకురావడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు, సాంస్కృతిక యుద్ధాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు. అలాంటి వాళ్ళందరికీ చెప్తా ఉన్నా, ఈ దేశంలో మీరు ఎప్పుడూ అస్థిరత్వం తీసుకురాలేరు. ఒక 10 సెకండ్లు ఒక రెప్పపాటు చిన్న అప్రమత్తంగా ఉంటే జరగచ్చేమో కానీ చాలా మేము జాగ్రత్తగా ఉన్నాం. అలాగే ఉన్న పోలీసు ఉన్నతాధికారులందరికీ కానీ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ అధికారులందరికీ కానీ ఈ సభాముఖంగా నేను తెలియజేసుకున్నాను, మీరు గట్టిగా ఉండాల్సింది మీ బాధ్యత మీది. స్కూల్స్ లో కూడా ఆడబిడ్డల భద్రత చాలా కీలకం. స్కూల్ ప్రిన్సిపల్స్ కానీ, గవర్నమెంట్ కాలేజీలు కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, సంక్షేమ హాస్టల్స్ కావచ్చు, ఆడబిడ్డల మానప్రాణ సంరక్షణ ప్రభుత్వ బాధ్యత మీదే. అక్కడ ఎలాంటి నీచులు ఉన్నారో అది కనిపెట్టాల్సిన బాధ్యత మీదే. మేము జీతాలు తీసేసుకుంటున్నాం, మాకు సంబంధం లేదు, హాస్టల్ ఏదో తిండి పడేస్తున్నాం, అలాంటి బాధ్యత ఉంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చాలా కీలకంగా తీసుకుంటుంది. ప్రతి జిల్లా కలెక్టర్ దాన్ని తీవ్రంగా తీసుకుంటారు, ప్రతి జిల్లా ఎస్పీ దాన్ని చాలా తీవ్రంగా తీసుకుంటారు. ఒక 80 రేపులు చేసిన వాడికి స్కాట్ ఫీ వెళ్ళిపోతారు అందరు బయటికి. నేను మొన్న మీటింగ్స్ లో కూడా చెప్పాను, చాలా కఠినమైన శిక్షలు రావాలి. నేను అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మేము మీరు నియంత్రించుకుంటారా, స్వీయ నియంత్రణ మిమ్మల్ని మీరు రెగ్యులేట్ చేసుకుంటారా, లేకపోతే మేము మిమ్మల్ని రెగ్యులేట్ చేయాలా, చాయిస్ మీకు. మీరు అదుపు తప్పి కానీ, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కానీ, వైసీపీ నాయకులందరికీ చెప్తున్నాం, వారి మద్దతులందరూ కూడా చెప్తున్నాం, మీరు ఇంకా చింత చచ్చినా పులుపు చావలేదని ఇంకా తిమ్మిరి తిమ్మిరిగా ఉంది. మీకు చెప్తున్నాను, మీకు మీ ప్రతి సోషల్ మీడియా హ్యాండిల్ ఈజ్ బీయింగ్ క్లియర్లీ మానిటర్డ్. మీ ప్రతి స్టేట్మెంట్, మీ టైం స్టాంప్ తో సహా ఎవడు ఏం మాట్లాడుతున్నాడు, ఎలాంటి ఆడబిడ్డల మీద ఏం మాట్లాడుతున్నారు, టీవీల్లో ఏం మాట్లాడుతున్నారు, వ్యక్తిగతంగా ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ చాలా క్లిష్టంగా ఉన్నాయి మా దగ్గర. చాలా బలమైన యాక్షన్ తర్వాత మీరు రోడ్ల మీదకి వచ్చి మేము రాస్తారోపణలు చేస్తామంటే కాళ్ళకి ఎరగొట్టి కింద కూర్చోబెట్టాం, గుర్తుపెట్టుకో. ముఖ్యంగా నాకు అలాంటి భయాలు లేవు, గుర్తుపెట్టుకోండి. అలాగే వీళ్ళంతా కూర్చోబెట్టి పాపం ఈ రూమ్స్ మోసం చేస్తున్నాయంట,
ఇదే ఈఎంఏలకు 150 యొక్క సబ్సిడీ ఇస్తా ప్రమోషన్ చేయాల, 11 సీట్ల సోల మోసం చేసి ఈవీఎంల మోసం చేసే గాడికి ప్రధానమంత్రి గారు 372 సీట్లు రావాలన్నప్పుడు అయితే ప్రజలు మాలుస్తా ఉంటారు. లాస్ట్ టైం పోయిన సార్ నాకు కూడా చెప్పారు, అన్న ఈవీఎంల మోసం, మా నాయకులు కూడా చెప్పారు ఈవీఎంల మోసం జరిగింది సార్, మోసం జరిగిందంటే ఏ మోసం జరగలేదు, ప్రజలు వాళ్ళ వైపు ఓటు వేశారు. లేదు మన యువత మనకి వేశారు, మన యువత మనకు ఓటు వేయలేదు, నమ్మని నాకు తెలుసు మనకు ఓటు వేయలేదు. నేనేం మాట్లాడలేదు ఆ రోజున. అలాంటిది వీళ్ళకి 151 నుంచి 11 వస్తే సడన్గా ఓడిపోగానే వీళ్ళకి వీళ్ళకి ఈవీఎంలు మోసం చేసినాయంట. మళ్ళీ దాని మీద పాటలు, అన్న మోసం జరిగిపోయింది క్షమించు. 3-4 నెలలకే మళ్ళీ తనకి డ్రామాలు, మెలో డ్రామాలు. అంటే నేను ఉన్నత పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్తూ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. చాలామంది పోలీసు ఉన్నత కొంచెం మెత్తగ్గా ఉన్నారు. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా కానీ మీరు సరిగ్గా పాటించట్లా. డిఎస్పీ స్థాయి అధికారులు కావచ్చు, సిఐ స్థాయి అధికారులు కావచ్చు, మీరు గత ప్రభుత్వ కాలంలో మీరందరూ ఊ అంటే ఆ అని కాసుకొని ఉన్నారు. మీరు ఆ ప్రభుత్వానికి అడ్డగోలుగా చేశారు. మీరు ఇప్పుడు మీరు ధర్మబద్ధంగా చేయాలంటే మీరు సంకోచిస్తున్నారు. మీరు భయపడుతున్నారా ఏంటో నాకు అర్థం కావట్లా. హనీమూన్ పీరియడ్ అందరికీ అయిపోయింది, హనీమూన్ పీరియడ్ అయిపోయింది అందరికీ. డిసిప్లిన్ రియాక్షన్ ఉంటుంది ప్రజలకు, ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ఎలాంటివైనా సరే మీరు కఠినంగా తీసుకోకపోతే అది ఎన్క్రోచ్మెంట్స్ కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. ఇందాక ఇప్పుడు చూస్తే మనకి మన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పక్కన మొత్తం కొండ తవ్వేశారు. అక్కడ దేనికి తవ్వారంటే అక్కడ పక్కన ఉన్న హైవే చేస్తున్నాయి, హైవేకి మట్టి వేశారు అంటున్నాను. నేను ఇప్పుడే కలెక్టర్ గారికి ఆ నుంచి వారికి అడిగాను, నాకు తొందరగా దాని మీద ఒక నాకు ఒక రిపోర్ట్ పంపించండి నాకు. అంటే ఎంత మట్టి తీశారు. జాయింట్ కలెక్టర్ శ్రీమతి దాత్రి రెడ్డి గారు కూడా చెప్పాం ఎంత తీశారు, ఎంత మట్టి తీశారు. అందరూ కొత్త టీం కాబట్టి కొంచెం అలవాటు కావడానికి నేను అడిగి కనీసం వాళ్ళు 1 వీక్లో రిపోర్ట్.